నలభై రోజుల వేసవి సెలవుల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకున్నాయి. ఇంతలోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంపై తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివిక ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మంచి మెరిట్ స్టూడెంట్, ఒక దళిత జాతికి చెందినటువంటి బిడ్డ, ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి బిడ్డ, మంచిగా చదువుతున్నటువంటి స్టూడెంటు, ఇక్కడ నాగార్జున స్కూల్లో సార్కు మేము పోయిన సంవత్సరం 2 సంవత్సరాల క్రితమే చెప్పాము. పిల్లలు ఏట్లంగా బయటకు వస్తున్నారు, పిల్లలకు ఆయాలు ఉండలేరు, సెక్యూరిటీ ఉండలేదు, బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇక్కడ రోడ్డు మీద దింపుతున్నారు పోతున్నారు, ఇబ్బంది అవుతున్నది, మీరు అవన్నీ చూసుకోమని చెప్పేసి స్కూల్ ప్రిన్సిపాల్కు, డైరెక్టర్కు, వెంకటరెడ్డికి, వాళ్ళ గ్రామీణ వాళ్ళకు నేను చెప్పాను. ఓకే చూసుకుంటామని అన్నారు. కానీ ఈ ఇప్పుడు మేము 2 సంవత్సరాల నుంచి చెప్తున్న అదే హేమర్ పడుతున్నకొని ఉండటం వల్ల ఇవాళ విద్యార్థిని అక్కడ కిటికీ దగ్గర నుంచి చూసుకుంటా ఉంటే కూడా వాళ్ళు కనీసం ఎవరు నివారించకుండా అమ్మాయి ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి ఆయా కూడా ఉన్నారు, టీచర్ గురించి కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ నిర్లక్ష్యానికి కమర్షియల్ బిల్డింగ్లలో పర్మిషన్ మరి ఇచ్చినటువంటి డిఓ మీద చర్య తీసుకోవాలి ప్రభుత్వము, ఎంఈఓ చర్య తీసుకోవాలి, స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ అందరినీ అరెస్ట్ చేయాలి, తక్షణమే అమ్మాయికి తల్లిదండ్రులకు మరి 25 లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ ప్రకటించాలనేసి ఎంఆర్పిఎస్ గవర్నర్ మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తున్నాం. అటు కాని పక్షంలో అమ్మాయికి వాళ్ళు ఇప్పుడు ఈ స్కూల్ నుంచి అందరూ పరారైపోయి కామనేన్ దగ్గర పోలీసుల దగ్గర అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము అధికారులతో కుంభ ఎక్కుతుండ్రు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అటువంటి పరిస్థితి కనుక వస్తే ప్రభుత్వ అధికారులతోనే కానీ ఎంతటి త్యాగాలకైనా మేము విద్యార్థుల కోసం ఒక సామాజిక ఉద్యమకారులుగా విద్యాపరంగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీకి నిర్లక్ష్యానికి గురైతున్నటువంటి విద్యార్థినుల కోసం మేము పోరాటం చేద్దానికి సిద్ధంగా ఉన్నాము.